ఫస్ట్ స్పీకర్ విషయం కదా అది చేయడం కరెక్టా తప్పనేది మనకు అది సెకండరీ పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీకర్ అనేది ఏం చేస్తున్నారు ఇప్పుడు మనకి ఒక చట్టం అనేది ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది సో వి షుడ్ హ్యావ్ టు ఫాలో ఎవ్రీథింగ్ ఫర్ దట్ అండ్ అసెంబ్లీలో కూడా మనకు దానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి దానికి ఏదో ఒకటి సో ఆ రూల్స్ ప్రకారం మనకు నడుస్తుంది అది నాట్ ఓన్లీ వైసీపీఆర్ టీడీపీ ఆర్ వైసీపీ ఏదైనా కానీ మనకు అది పార్టీతో నిమిత్తం లేదు వాళ్ళకున్న ఇండివిజువల్ కక్షల ద్వారా జరుగుతాయి కానీ దాన్ని పార్టీతో చూడాల్సిన అవసరం అయితే లేదు మనకు అది సో మనం ఏం చేస్తారంటే ఎవరి మీడియా కానీ ఏదైనా కానీ జస్ట్ వైసీపీ ఎల్లో మీడియా అంటది వీళ్ళు వచ్చి ఇంకోటి చెప్తారు మనం అది ఎలా చూడాలంటే ప్రజల్ని మనం యాజ్ ఏ సిటిజన్ కింద మనం అది పార్టీ కక్షల కింద మనం చూసుకోకూడదు ఇండివిజువల్ ఆ ఏరియాకున్న దాన్ని బట్టి మనం చూసుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కానీ ఏమైనా కానీ నెంబర్ వన్ జరుగుతున్నాయి బట్ అది జరుగుతున్నాయని మనం ఒక్కళ్ళు అనుకుంటే సరిపోదు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బ్రాండ్ అయినా సరే మేనిఫెస్టో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్కి ముందు ఎలక్షన్స్లో పోయేటప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్తారో పది వాళ్ళు చేస్తున్నారు లేదనేది మనం ముందు ఆలోచించాలి ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనకి ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి జిహెచ్ఎంసీ ఏదైనా కానీ ఆ మేనిఫెస్టో ప్రకారం ఎవరేం చేస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది సో అలాగే జగన్ గారు ఏం చేస్తున్నారు అనేది మనం ఆలోచించుకుంటే వాళ్ళు ఏదైతే రెండు పేపర్లు మేనిఫెస్టో ఇచ్చారో వన్ బై వన్ చేసుకుంటా పోతున్నారు దాన్ని కూడా అసెంబ్లీలో మనకి డిజిటల్ కెమెరాలో వేసి చూపిస్తున్నారు ఎక్సెప్ట్ ఇది ఇల్లు ఒకటి ఉంది కదా పేదలందరికి ఇల్లు అనేది అంటే వీళ్ళు చెబుతుంది ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళు కొన్ని డిస్ప్యూట్స్ వల్ల ఆపుతున్నారు అంటున్నారు వీళ్ళేమో 30 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పారు బట్ అది ఇస్తారా లేదా అనేది మనకి డిసెంబర్ 25న సరే ఆ డిస్ప్యూట్ ఏదైతే ఉందో కోర్టులో అది పక్కన పెట్టేసి మిగతా అది ఇస్తామని చెప్తున్నారు లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఆన్ డిసెంబర్ 25. బాగున్నాయి బాగున్నాయి డిస్కషన్స్ వచ్చినప్పుడు అటువంటి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. సూపర్. ఏం చేంజ్ ఏముంది, ఇంక చేయాల్సినవి చేస్తున్నాడు, ఇంక చేసేది ఏముంది, తప్పు చేస్తున్నారు కాబట్టి బహిష్కరిస్తున్నారు. నా వర్షంలో కరెక్టే, తప్పు చేసేవాళ్ళకి శిక్ష అదే. ఓకే, ఎవరు ఉండరు, మరి ఎవరు ఉండరు, వాళ్ళు కరెక్ట్గా ప్రజా సమస్య మీద పోరాడాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తే అట్టా కదా ఎట్టా చేయండి అని, వీళ్ళే తప్పు చేస్తే మరి బహిష్కరించక ఏం చేస్తారు, మరి దేనికైనా సమర్థులు వాళ్ళు. టీడీపీ వాళ్ళే చేపించుంటారు అన్న మాట ప్రకారం ఆయన నెరవేరుస్తున్నాడు. ఒక రోజు అటు ఇటుగా అవుతున్నాయి పనులు, అది ఆగిపోయారంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారు. దాన్ని అది కూడాను క్లియర్ చేసుకుని ప్రజలకు ఇస్తారు ఆయన అనేవాళ్ళు అంటారండి, అనేవాళ్ళు అంటారు. పేదవాళ్ళకి సహాయం సక్రమంగా న్యాయం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.